అందరం కలిసి ఒక దేశం అనుకున్న తర్వాత ఒకడు ద్వితీయ శ్రేణి పౌరులు చూడటం దగ్గర నుంచి అసలు రకరకాలుగా మాట్లాడితే చాలా వైపుల నుంచి నాకు చాలా ఆవేదన కలిగింది. ఎక్కడో రాజకీయ మూలాల్లో చాలా లోపాలు ఉన్నాయి. అందరం డబ్బులతో ముడిపడిన రాజకీయం, లేదంటే అవర్ పాలిటిక్స్ ఎక్కువైపోయి ఇండివిజువల్ పాలిటిక్స్ ఎక్కువ, ఇండివిజువల్ గెయిన్ కోసం, వ్యక్తిగత లబ్ధి కోసం చేసే రాజకీయాలు సమాజాన్ని విచ్ఛిన్నం చేస్తున్నాయి. దీన్ని ఎవరో ఒకళ్ళు మాట్లాడాలి. ఎందుకంటే నువ్వు ఎవరిని కలిసినా ఇలా నాలుగు గోడల మధ్య మాట్లాడుకుంటారు, బయట మాట్లాడే దమ్ము లేదు, ధైర్యం లేదు. ఈ రోజున నేను 2014లో పార్టీ పెట్టినప్పుడు నా దగ్గర ఎవరు లేరు నాయకులు, చాలా పట్టు మా 5 మంది 10 మంది ఉండేవాళ్ళు, నాకు ఏదైనా పని చేసి పెట్టడానికి ఉండేవాళ్ళు, కొంత అనుభవజ్ఞులు ఆ చిన్న చిన్న పనులు. ఒక 150 మంది నన్ను నమ్మిన జన సైనికులు, వాళ్ళతో కూర్చొని పార్టీ నేను పెట్టినప్పుడు ఆ రోజున కొన్ని ఎలాంటి పరిస్థితుల్లో పార్టీ పెట్టాను మీ అందరికీ తెలుసు. నా మీద ఎంత అభిమానం ఉంటుందో జనంలో. కర్ణాటక వెళ్ళనివ్వండి, కేరళ వెళ్ళనివ్వండి, ఉత్తర భారతం వెళ్ళనివ్వండి, నన్ను ఆదరించి అభిమానులు అఖండంగా ఉంటారు. ఇంత విలాసం, ఇంత ఒకలాంటి విలాసవంతంగా బతికేయచ్చు, ఇంత అభిమానాన్ని తీసుకొని నేను డబ్బులు సంపాదించుకోవచ్చు, ఆ సౌఖ్యం కూడా ఉంది. నేను ఆలోచించాను ఇలాగే బతికేసి ఎందుకులే, ఎవరి మాట పడుకుని జాగ్రత్తగా బతికేసి చచ్చిపోవచ్చు. నాకు అనిపించింది అలాంటి బతికైతే నేను బతకలేను. ఒక సత్యం మాట్లాడదాం. అందరూ ఒకడు ఒక తప్పు పదే పదే చెప్తున్నప్పుడు అదే లోపలికి వెళ్ళిపోద్ది, దాన్ని ఖండించకపోతే ఒక కౌంటర్ ఆర్గ్యుమెంట్ రాదు. ఈ రోజున అందరం మనం ఓడిపోయామని బాధపడుతున్నాం, ఇంకోటి ఉంది, కానీ నాకైతే అది లేదు. పోరాటంలో ఒక అడుగు ముందుకేసాం అనుకుంటున్నాను తప్ప నాకు ఓటమి లేదు. నాకు నిజంగాలో నిజంగా లేదు. నేను 2014 పార్టీలో పెట్టినప్పుడు ఆ రోజున నేను మాట్లాడటానికి అందరు జంకివాడు, దాడులు చేస్తారేమో అంటే నేను ఎవరిని విమర్శించను, నేను సత్యాన్ని మాట్లాడతాను, సత్యం నన్ను చంపేస్తే చంపేయగాక పర్లేదు కానీ అలాగే చచ్చిపోతానని చెప్పి 2014 పార్టీ పెట్టాడు. మార్చి 14 అందరూ దేశమతం భయపడే పరిస్థితుల్లో గవర్నర్ల దగ్గర నుంచి, పరిణితి చెందిన రాజకీయ నాయకుల దగ్గర నుంచి, ఉన్నత అధికారుల దగ్గర నుంచి అందరూ మాట మాట్లాడితే భయపడే, ఒక సత్యాన్ని మాట్లాడటానికి, మా వాదన వినిపించడానికి, ఒక సామాన్యుడి వాదన భయపడే పరిస్థితుల్లో నేను గొంతెత్తాను. జనసేన అలా పుట్టింది. అంతేగాని ఏదో కూర్చోబెట్టి నాకు అధికారం కావాలి అని కాదు, ప్రజలకి అన్యాయం జరగకూడదని పెట్టాం జనసేన. ప్రజలకి అన్యాయం జరగకూడదు, న్యాయం జరగాలి. ఆ ప్రయాణంలో 100 ఒడిదుడుకులు ఉంటాయి, ఓటములు ఉంటాయి, అబ్బజయాలుంటాయి. అది ఒక రోజున జనసేన అధికారంలో నిలబెడుతుందేమో నాకు తెలియదు. నేను మీకు ఒకటే మాట ఇస్తున్నాను, నేను చివరి శ్వాస వరకు, నేను ఇంత ఆశయంతో వచ్చాను కాబట్టి చివరి శ్వాస వరకు పార్టీ నడుపుతాను. అదివరకు మీరు దయచేసి ఇందాక రామ్మోహన్ రావు గారు చెప్తున్నట్టు పట్టు పట్టరాదు, పట్టి విడువరాదు, పట్టినేని బిగియ పట్టువలే, పట్టి విడుచుట కంటే పడిచచ్చుట మేలని వేమనగా చెప్పాను. నేను నిజంగా పట్టు పట్టను. అసలు పట్టు పట్టడం అంటే రోడ్ల మీద తిరిగేయడాలు, మూర్ఖంగా మాట్లాడేయాలి, ఇది కాదు పట్టు. పట్టు అంటే లోపల పట్టడం, సంకల్ప బలం, భావజాల బలం. నేను చిన్న పట్టు పట్టను, నాకు అధికారం రావాలని పట్టు పట్టను, ప్రజలు గెలవాలని పట్టు పట్టను, బలంగా పడతాను. దాని గురుం పట్టంటామో తెలియదు కానీ, ఏ పట్టంటో తెలియదు కానీ, ఈ అన్యాయానికి గురయ్యి దోపిడీ వ్యవస్థ గురించి మాట్లాడాలి. మేనిఫెస్టో అలా కాదని చెప్పి వంకర టింకరగా మాట్లాడే మాటలు కాకుండా ఇలాంటివన్నీ నిశ్చితంగా కడగాలి. ప్రజలకు న్యాయం చేయాలనే పట్టున చాలా బలంగా ఉంటుంది. ఆ ప్రాసెస్లో
నాకు ఎన్ని అవాంతరాలైనా ఎదుర్కోగలను, నేను ఎన్ని ఒడిదుడుకులైనా తట్టుకోగలను, నాకు ఇబ్బందులు లేవు. ఇందాక మన నాయకులు ఒకరు మాట్లాడుతూ, కంటెస్ట్ అభ్యర్థులు మాట్లాడుతూ, మనం తెలుగుదేశం తెలియపోయాం ఇవన్నీ ఏదో చాలా, అంటే ఆయన ఏ కంటెస్ట్ మాట్లాడుతుంది నాకు అర్థమైంది. నాకు నిజంగా ఒక పార్టీతో అలయన్స్ పెట్టుకోవాలంటే నన్ను ఆపేది ఎవరు? నేను చెప్తాను బయట, మనం ఇలా చేస్తే ఓడిపోతాం, దెబ్బతింటామని చెప్పి నేను చేస్తాను. నేను పార్టీ పెట్టినప్పుడు నేను అంచెలంచెలుగా పార్టీ ఎదగాలని కోరుకున్నవాడిని, సమస్యల మీద అవగాహన తెచ్చుకుంటూ రాత్రికి రాత్రే ముందుకెళ్ళిపోయి అధికారం చేజిక్కించుకోవడం అంటే రాత్రిగా పాట ఉంటుంది. అదేంటి, ఎందుకు 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 బతకడానికి ఎందుకు రా తొందర ఎదర బతుకంతా చిందర వందర. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.